ఇక తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటలో మరో భారీ స్కామ్ బయటపడింది. డ్వాక్రా గ్రూపుల నుంచి ఓ యూనిట్ మేనేజర్ ఏకంగా 17 లక్షలు స్వాహా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు గ్రూపులకు మంజూరైన సొమ్ముని చెల్లించకుండా స్వాహా చేసింది యూనిట్ మేనేజర్ జి నాగమణి. బ్యాంకులో ఎంత అమౌంట్ తెలియని వెంటనే క్రిమినల్ కేసు ఆ అమ్మాయి పెట్టాలి, రికవరీ చేయాలి, క్రిమినల్ కేసు పెట్టాలి. సభ్యులకు అన్యాయం జరగకూడదు కదండి, అందుకని అమౌంట్ రికవరీ కావాలి, క్రిమినల్ కేసు రెండు అవ్వాలండి. ఆ సార్ చెప్పిన బామా గ్రామ సంఘం తీర్మానం మేరకు నాగమణిని విధుల నుంచి తొలగించినట్లు డిఆర్డీఏ ఏరియా కోఆర్డినేటర్ అన్నపూర్ణ తెలిపారు. బ్యాంకు విచారణలో అవినీతి ఆరోపణలు నిరూపణ అయితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పారు. అది ఎంత అనేది మేనేజర్ గారు వెరిఫై చేసి చెప్తానన్నారండి. అలాగే కరుణ వయ గ్రూప్కి అయితే 7 లక్షల రూపాయలు అండి. వాళ్ళు తెలియకుండానే అమౌంట్ డ్రా అయినట్టుగా ఉన్నదండి, ఫ్యాక్స్ చేసినట్లు. అది కూడా వెరిఫై చేసి చెప్పడం జరుగుతుందండి. బ్యాంకులో నాడీకి జరిగిన కారణంగా మంగళవారం నాడికి చెప్తానని మేనేజర్ గారు హామీ ఇచ్చారండి. తర్వాత యాక్షన్ తీసుకుంటామండి. అంబాజీపేట మండలంలో ఈ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబాజీపేటలో డ్వాక్రా మహిళలకు లోన్లు పెట్టడం, దాంట్లో ఒక యానిమేటరు రమారమి 12 లక్షల రూపాయలకు డ్రా చేసుకుని అది లబ్ధిదారులకు ఇవ్వకుండా మోసం చేయడం జరిగింది. ఈ రకంగా ఏదైతే లోన్లు పెట్టి గ్రూపుల మీద లోన్లు పెట్టి వాటిని లబ్ధిదారులకు చేరకుండా యానిమేటర్ తీసుకోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దాన్ని ఈ అధికారులు తగిన చర్యలు తీసుకుని ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఈ మండలంలో అనేక రకాల ఇబ్బందులు ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇది యానిమేటర్ మీద ఆరోపణలు వచ్చాయో ఈరోజు మేము గ్రామ సంఘ సమావేశంలో ఏర్పాటు చేసుకున్నాము. సమావేశంలో మేము ఆమెని విధుల నుంచి పక్కకు పెట్టడం జరిగింది, తీసివేయడం జరిగింది. ఆమె లోన్లు వచ్చినప్పుడు ఒక సభ్యురాలకు తెలియకుండా గ్రూప్ కూడా తెలియకుండా జరిగినట్టుగా చెప్తున్నారు. కానీ ఏంటంటే సభ్యుల సంతకాలతో బ్యాంకు వారు లోన్లు ఇవ్వడం జరుగుతుంది. కానీ కరెక్ట్గా అసలు డాక్యుమెంటేషన్ కూడా ఒకసారి వెరిఫై చేసి వారు ఏంటన్నది ఫైనలైజ్. మేము కూడా ఈవేళ సండే ఆడిట్ అవుతోంది, పూర్తిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరగలేదు. జరిగిన తర్వాత చెప్తాం.